ముఖ్యమంత్రి కుర్చీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలను ఏ విధంగా కాజేశాడో సాక్ష్యాలు వివరాలను జగన్ ప్రధానికి అందజేయడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని వైసీపీ నాయకురాలు రోజా విమర్శించారు. అందుకే అమెరికా నుండి రాగానే 6 గంటల పాటు న్యూఢిల్లీలో ప్రైవేటుగా కేంద్ర మంత్రులను కలిశారని ఆరోపించారు. సోమవారం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. దోచుకున్న డబ్బులు దాచుకునేందుకు బినామీ కంపెనీలకు విరాళాలను సేకరించేందుకు మాత్రమే బాబు విదేశీ పర్యటన చేస్తున్నారని అన్నారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రియా, దేశానికి ప్రధానమంత్రియా నాకు అర్థం కావట్లేదు. ఆయన జగన్ గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు, ఎందుకు కలిశాడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు అందరూ ఉలిక్కి పడటం మనం చూస్తున్నాం. జగన్ గారు మగాడిలాగా ప్రశ్న వెంట పెట్టుకుని వెళ్లి ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మోడీతో డిస్కస్ చేసి ఆయనకిచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీడియా ముందు పెట్టడం, అక్కడ ఏం మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పారు. కానీ మీరు అమెరికా నుంచి రాగానే ఏ విధంగా 6 గంటలు కనిపించకుండా పోయారో మరి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోవడమో, సోనియాకి వంగి వంగి దండాలు పెట్టడమో, అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన మీరు ఈరోజు అధికారం కోసం మోడీ కాళ్లు పట్టుకోవడమో నిజం కాదా? అలాంటి క్యారెక్టర్ జగన్ గారు కాదు అనేది మీరు తెలుసుకోవాలి. మొన్న 6 గంటలు మీరు అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా లేదా హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. ఎందుకంటే ఎవరూ కూడా లేకుండా ఒక్కడే ముఖ్యమంత్రి 6 గంటలు అప్స్కాండెడ్ అయ్యాడు అంటే ఆయనకి ఎంత భయం పట్టుకుందో మీరు ఆలోచించాలి.